శ్రీరామ్ గారు ఏ విధంగా చూడాలి? ఎందుకంటే మొదటి రెండు రౌండ్లు చూస్తే 300-400 ఓట్ల మెజారిటీ కనిపించింది, నాలుగో రౌండ్ వరకు కూడా 1000 లోపే ఈ మార్జిన్స్ కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఐదో రౌండ్ తర్వాత 1631 ఓట్లు మెజారిటీ, అంటే రాబోయేటువంటి రౌండ్స్ లో టీఆర్ఎస్ కి స్పష్టమైనటువంటి ఆధిక్యం కనిపించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అయితే ఇందులో అన్నిటికన్నా కొంచెం ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, జాతీయ స్థాయి పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పైగా సిట్టింగ్ స్థానంలో మీరు చెప్పిన ప్రకారం చూస్తే అసలు ఒక రౌండ్ లో ఒక్క ఓటు కూడా రాలేదంటే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాల్సిన పరిస్థితి. సరే ఈ రెండు పార్టీల విషయంలో అంటారా, సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ షేర్ కనుక ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ మాత్రం కూడా ఉండదు బీజేపీకి. బీజేపీకి గతంలో ఒరిజినల్ గా ఉన్న ఓట్లు ఏంటి, 3000 చిల్లర 4000 చిల్లర ఉంటాయేమో, అంతకన్నా ఎక్కువ ఉండవు. అసలు ఈ మాత్రం వస్తున్నాయంటే అదంతా కూడా కాంగ్రెస్ ఓట్ షేర్ అంతా కూడా ఇప్పుడు అభ్యర్థిగా పడింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ఓట్లు ఉన్నాయో అవే ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పడుతున్నాయి. అందువల్లనే పాల్ వైశ్రావంత్ గారు అసలు సోయిలో లేకుండా వెళ్ళిపోవడానికి కారణం అదే. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ కి గతంలో ఏదైతే ఉన్నాయో అది నిలబెట్టుకోవడం కాకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో అతని మీద, రాజగోపాల్ రెడ్డి మీద నెగిటివ్ ప్రచారం చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ఆ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా సక్సెస్ అయింది. ఎందుకు ఫస్ట్ ఇతను ఏదో కాంట్రాక్ట్ల కోసమే వచ్చాడు అని చెప్పడంలో సక్సెస్ అయింది. తర్వాత ఇతను ఈ 3.5 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయాడు, ప్రభుత్వం చేత ఏమి చేయించలేకపోయాడు అని చెప్పడంలో సక్సెస్ అయింది. ఇవన్నిటికీ కన్నా కూడా ఎలక్షన్ కరెక్ట్ గా ఓటింగ్ కి ముందు ఏదైతే ఎమ్మెల్యేలు కొట్టడం ఈ తతంగం నడిచిందో అందులో కూడా బీజేపీకి బీజేపీ వైపు వేలెత్తి చూపించే పరిస్థితిని తీసుకురావడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్న, అంటే డబ్బు పరంగా బాగా స్ట్రాంగ్ నాయకుడు, ఇమేజ్ పరంగా గట్టి స్ట్రాంగ్ నాయకుడు అయిన రాజగోపాల్ రెడ్డి ఈ పరిస్థితుల్లో తను బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, కేంద్ర మంత్రులకి కేంద్ర నాయకత్వానికి కంప్లైంట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా అంటే రాజకీయంగా ఎన్నైనా ఎత్తుగడలు ఎవరైనా వేయొచ్చు, ఆ రాజకీయ ఎత్తుగడలో ఇప్పుడు చూసి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ వేసిన ఎత్తుగడల కన్నా కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి బాగా సక్సెస్ అయినట్టు కనబడుతున్నాయి. సరే ఇవి కాకుండా సరే డబ్బును మద్యం అనేది ఇందాంటి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించుకోవాలి. సరే మీరు ఒక టీఆర్ఎస్ కూడా రియాక్ట్ అయింది ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు, ముఖ్యంగా ఫలితాల విడుదలలో జరుగుతున్నటువంటి జాప్యం పైన మంత్రి జగదీష్ రెడ్డి సిఈఓకి ఫోన్ చేసినటువంటి పరిస్థితి, ఆయన కూడా ఒక కామెంట్ చేశారు కావాలనే జాప్యం చేస్తున్నారు అనేటువంటి విమర్శ టీఆర్ఎస్ నుంచి వస్తుంది. మరోవైపు నుంచి టీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ, ఏవైతే గుర్తులపైన అభ్యంతరాలు తెలియజెప్పామో వాటిని పరిహరించకపోవడం వలన టీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది, కొన్ని కొన్ని చోట్ల ఓట్ అటు డైవర్ట్ అయినటువంటి పరిస్థితి, ప్రజల కన్ఫ్యూజన్తో ఆ ఓట్లు వేశారు. కానీ ఓవరాల్గా చూస్తే 800-900 ఓట్లే కనిపిస్తున్నాయి. ఇది నిజంగా కన్ఫ్యూజన్తో వేసింది అనుకోవాలా, లేదా సదరు అభ్యర్థులకు ఉన్నటువంటి పరిచయాలతో వచ్చిన ఓట్ల కింద మనం పరిగణించడానికి అవకాశం ఉంటుందా? అంటే అభ్యర్థులు కొంత ఉంటాయి కానీ ఎక్కువ అంటే రూరల్ ఏరియాల్లో ఖచ్చితంగా తండాల్లో ఇప్పుడు వస్తున్న దానికన్నా కూడా ఇంకా రాబోయే ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ కౌంటింగ్ జరగబోయే ఉన్నాయో వాటిలో ఇంకా దీని మీద ప్రభావం ఇంకా ఎక్కువ పడుతుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదంతా తండాలు ఉండే ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ తండాల్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఏమో బాగా అద్భుతంగా చదువుకున్న వ్యక్తులు ఉండకపోవచ్చు, బాగా చదువులేని వ్యక్తులు ఉండొచ్చు, కొంత అవగాహన తక్కువ ఉన్న వ్యక్తులు ఉండొచ్చు, ఈవీఎం మీద అవగాహన తక్కువ ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. అందువల్ల ఈవీఎంలు మనుషులంటే తెలుస్తారు కానీ ఈవీఎంల గురించి వాళ్ళకి సరైన అవగాహన ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ఖచ్చితంగా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తుంటే కూడా ఇందాక 900 ఉన్న అదర్స్ అనేది ఇప్పుడు 4500 పెరిగింది మీ స్క్రీన్ మీద చూస్తే. అంటే అదర్స్కి వస్తున్న ఓట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ అదర్స్కి పెరుగుతున్న ఓట్లు రెండు రకాలు, ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పిన కన్ఫ్యూజన్తో వచ్చిన ఓట్లు ఒకటి, రెండు బీఎస్పీ ఓట్లు ఉంటాయి. ఈ వెనుకబడిన వర్గాల వాళ్ళు కొంతమంది బీఎస్పీకి వేసేవాళ్ళు ఉంటారు. ఇది కాకుండా కేఏ పాల్ క్రిస్టియన్ మీద ఆయన ఏమాత్రం ప్రభావం చూపించినట్టు లేదు. బట్ ఏంటంటే ఉన్న ఆ మాత్రం ఈ మాత్రం పడిన ఓట్లు కూడా క్రిస్టియన్ మైనార్టీలు వేసిన కొన్ని ఓట్లు ఉంటాయి. సో ఇవ ఇలాంటి వాటిని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం, ఇలాంటి టైట్ పొజిషన్ ఉన్న ఎలక్షన్స్ లో ఈ అదర్స్కి వచ్చే ఓట్లే బాగా ప్రభావం చూపిస్తాయి. ఏ ఎవరెవరు చీల్ చేసుకుంటారు బీఎస్పీకి
ఐదో రౌండ్ ముగిసేసరికి 1237 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి, అలానే టీజేఎస్ అసలు ఆచూకీలో లేనటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలను ఎలా చూడాలంటే బీఎస్పీకి అంతో ఇంత ఆదరణ ఉంది కానీ తెలంగాణ జనసమితికి అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సెంటిమెంట్ పరంగా, తెలంగాణ సెంటిమెంట్ పరంగా పదే పదే కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాలను టీజేఎస్ ప్రశ్నిస్తూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ అసలు సోయిలో కూడా లేనటువంటి పరిస్థితి టీజేఎస్కి ఏర్పడింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోయినట్టు చూడొచ్చా, లేదా ఇది ఉప ఎన్నికల్లో అటువంటి ఈక్వేషన్స్ పనిచేయమని భావించాల్సి ఉంటుందా? అంటే బేసిక్ గా తెలంగాణ సెంటిమెంట్ గతంలో కన్నా తగ్గిన మాట వాస్తవం, కానీ అసలు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా ఏ ఓటర్ కూడా ఓ ఈ కేసీఆర్ ని ఓన్ చేసుకున్నట్టు మీరు చెప్తున్న టీజేఎస్ ని ఓన్ చేసుకోవట్లేదు. మొదటి నుంచి కూడా లాస్ట్ ఎలక్షన్ చూసినా, ఇప్పుడు చూసినా, ఎప్పుడు చూసినా కూడా ప్రొఫెసర్ గారిని పెద్ద ఓన్ చేసుకోవట్లేదు. ఆ టైంలో ఆయన్ని నెత్తికెత్తుకున్నారు కానీ, తెలంగాణ ఉద్యమం టైంలో నెత్తికెత్తుకున్నారు కానీ, ఎప్పుడైతే ఇద్దరు విడిపోయిన తర్వాత నుంచి కూడా ఎక్కువ ఈయన్ని ఓన్ చేసుకున్నట్టు ఆయన ఓన్ చేసుకున్న పరిస్థితి కనపడాల. కాబట్టి రాబోయే రోజుల్లో అసలు ఆ పార్టీకి ఉంటుందా ఉండదా, ఏదో ఒక పార్టీలో కలిసిపోతుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఆ పార్టీ భవిష్యత్తు కూడా క్వశ్చన్ మార్కే. సో అందువల్ల దీని గురించి అసలు ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కానీ బీఎస్పీకి ఓట్లు అది ప్రతి చోట ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. బీఎస్పీ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అంతో ఇంత ఓట్లు తెచ్చుకోగలిగిన పార్టీ బీఎస్పీ. అంటే కొన్ని చోట్ల పెద్దగా ప్రభావం చూపిస్తుంది, కొన్ని చోట్ల ప్రభావం చూపించకపోయినా కూడా ఇలాంటి టఫ్ ఫైట్లో ఏంటంటే ఇలాంటి పార్టీలకి వచ్చే ఓట్లు ఇవి గెలిచేది కాదు పెట్టేది కాదు, కానీ ఈ పార్టీకి వచ్చే ఓట్లు ఏదో ఒక ప్రధానమైన పార్టీని గెలిపించడానికి లేదా ఓడించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంటాయి. సో అలాంటి విషయంలో ఇప్పుడు మరి ఇది ఏం జరిగిందనే చూడాలి. ఇది ఎవరికి వచ్చే ఓట్లు అంటే మరి బీఎస్పీకి వచ్చే ఓట్లు జనరల్ గా అవన్నీ భారతీయ జనతా పార్టీకి వచ్చే ఓట్లు అయితే ఖచ్చితంగా కాదు అవన్నీ. ఆ మేరకు అసలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి లాస్ అయినట్టు లెక్క. 1700 ఓట్లు 2000 ఓట్లు ఇప్పుడు దాకా వచ్చినాయి. లీడ్ చూస్తేనేమో 1000 ఓట్ల పైన సుమారుగా ఉంది. కాబట్టి బీఎస్పీ అనేది ఖచ్చితంగా బీజేపీని ఎఫెక్ట్ చేస్తోంది అనుకోవచ్చు మనం. అదే కాదు, టీఆర్ఎస్ పార్టీకి కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఎన్ని ఓట్లు ఎలా చీలిపోతే అంత మంచిది వాళ్ళకి. అది బీఎస్పీ రూపంలో చీలిపోయిందా, కేఏపాల్ రూపంలో చీలిపోయిందా, టీజేఎస్ రూపంలో చీలిపోయిందా, ఎవరి రూపంలో చీలిపోయినా కూడా ఎన్ని ఓట్లు చీలిపోతే అంత బెటర్ టీఆర్ఎస్ పార్టీకి అవుతుంది. ఇలాంటి ఎలక్షన్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి ఇలాంటివన్నీ అడ్వాంటేజ్ అవుతాయి. ఇక్కడ అది టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతున్నట్టు కనబడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఇంకా కొంచెం వెనకబడిన వర్గాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీఎస్పీకి పడే ఓట్లు మళ్ళీ మార్చుకోవడం ఎలాగా, వెనకబడిన వర్గాల ఓట్లు బీజేపీ వైపు తిప్పుకోవడం ఎలాగా అనేది ఆలోచించాలి. అది కాకుండా బేసిక్ గా నేను మొదటి చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా రాజగోపాల్ రెడ్డి ప్రతిభ, రాజగోపాల్ రెడ్డి బలమే కానీ భారతీయ జనతా పార్టీ బలం కాదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ. ఏదైతే టౌన్ లో వస్తాయనుకున్న ఓట్లే భారతీయ జనతా పార్టీ పడకపోతే ఇంకా రూరల్లోనూ తండాల్లోనూ మీ పరిస్థితి ఏంటి, మీరేదో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల వల్ల మీరు ఈ మాత్రం బయటికి బయటపడుతున్నారే తప్ప లేవంటే ఈ మాత్రం ఓట్లు కూడా రావు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మీద బతికి పట్టడానికి కరెక్ట్ కాకుండా లోకల్ గా తండాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళగలిగితేనే రాబోయే ఎలక్షన్ లో అప్పుడు మీరు ఏమన్నా సాధించగలుగుతారు. లేకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీకి మరి ఇంకోసారి పట్టడం కట్టే అవుతుంది. రైట్, శ్రీరామ్ గారు ఇంకొకటి, బీజేపీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదు, పోలింగ్ సమయంలో స్థానికేతరులు అక్కడే మకాం వేసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా సీఈఓ వికాస్ రాజు వ్యవహరించారు అనేటువంటి ఆరోపణ చేశారు. ఇప్పుడు వికాస్ రాజు గారు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, ప్రతి టేబుల్ వద్ద కూడా ఆయా పార్టీల ఏజెంట్లు ఉన్నారు, అంతా కూడా లైవ్ వాచ్లో మేము చూస్తూనే ఉన్నాము, ఎక్కడ ఇబ్బంది లేదు, తొందరపడి కొంతమంది సమాచారం ఇవ్వడం వల్లనే గందరగోళం ఏర్పడింది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలి ఒక్క ఉప ఎన్నికకి సంబంధించి ఇంత గందరగోళం గతంలో ఎప్పుడైనా చూడగలిగామా? అంటే జనరల్ గా ఏదో ఒక పార్టీ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తున్నాయి కానీ రెండు పార్టీలు కంప్లైంట్ చేస్తున్నాయంటేనే అసలు ఖచ్చితంగా అధికారులు పూర్తిస్థాయిలు ఫీల్ అయినట్టు లెక్క. దాంట్లో డౌట్ అక్కర్లేదు. సో అందువల్ల ఇలాంటి సందర్భంలో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మాకు మెజారిటీ వస్తుంది అనుకుంటుందేమో, ఇప్పుడు దాకా వచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది, మాకు ఏదేదో తగ్గుతుంది అని మరి ఏమైనా అనుకుంటున్నారో మరి ఏంటి తెలియదు. అంటే రాబోయే దాంట్లో లేదంటే వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ రీకౌంటింగ్ ఇంకా ఇందాక నేను చెప్పాను రీకౌంటింగ్ పరిస్థితులు వెళ్తాయండి అని.
అన్న తర్వాత 5 నిమిషాల్లో ఇప్పుడు మనకి న్యూస్ వచ్చింది, రాజగోపాల్ రెడ్డి గారు రీకౌంటింగ్ పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి గందరగోళం ఎప్పుడైతే వస్తుందో, ఎవరైనా కొంచెం తక్కువలో ఉన్న పార్టీ ఖచ్చితంగా రీకౌంటింగ్ కి డిమాండ్ చేసే అవకాశం ఉంది. రీకౌంటింగ్ చేస్తే మళ్ళీ ఇంకా ఆలస్యం అవుతుంది. అలాంటి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం కోసం ఏదో మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం అన్నట్టు మరి టీఆర్ఎస్ చేస్తుందా? ఓవరాల్ గా అక్కడ గందరగోళం నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం ఈ విషయంలో అట్రఫైజ్ అయ్యారు అనేది మనం ఇప్పుడు లక్ష్మణ్ గారి విషయం అది వేరు. లక్ష్మణ్ గారు ముందు జరిగింది, ముందు జరిగినప్పుడు ముందు జరిగింది చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడెప్పుడో ఎవరో ఉన్నారండి అని ఇప్పుడు చెప్తే ఇంకా ప్రయోజనం లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఏం గందరగోళం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు అదే వీళ్ళందరూ ఇంకా ఇంక రాబోయే ఇంకా ఒక 2-3 గంటలు పోతే మొత్తం కేంద్ర స్థాయి నాయకులందరూ కూడా తలో స్టేట్మెంట్ ఇస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు బయటకు వెళ్ళి చేసింది అదే పని కదా. ఆయన వెళ్ళి మనకి బయటకు వెళ్ళడానికి ఇలాంటి కారణం ఏంటి అనుకున్నాం. ఇదే కారణం కేంద్ర నాయకత్వానికి ఆయన కంప్లైంట్ చేసినట్టున్నారు. సో వన్ బై వన్ వస్తారు, స్టేట్మెంట్లు ఇస్తారు. పూర్తిగా ఇది ఇంకా ఇదే గందరగోళం కనుక ఇంకొక గంట సేపు కంటిన్యూ అయితే మొత్తం రీకౌంటింగ్ కి మళ్ళీ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందేమో. బహుశా మరి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కలెక్టర్ మీద ఉంది, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద. ఒక్క వీళ్ళందరూ ఒక్క ఉప ఎన్నికనే వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే రాబోయే ఇంత టెన్షన్ గా ఉన్న ఎన్నికల్లో వీళ్ళు ఇంత లాగా ఫెయిల్ అయిపోతే రాబోయే రోజుల్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. రేపు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళు ఏం హ్యాండిల్ చేయగలుగుతారు? అందువల్ల ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పునఃసమీక్ష చేసుకోవాలి. స్థానికంగా ఉన్న కలెక్టర్ దగ్గర నుంచి మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి. ఎక్కడ ఏర్పాట్లో ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఏం జరిగింది, రేపు పొద్దున మనం ఎలాగ ముందుకెళ్ళాలి, ఇలాంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇలా రాకుండా. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఎవరు ఏం చేయలేరు, కానీ మిగతా ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఇంకెంత ఉంది అనేది వీళ్ళు ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఊరికేదో లీక్లు వచ్చినాయండి, లీక్లు వచ్చినాయి కాబట్టి గందరగోళం అండి అని కాదు. గందరగోళం మీలో ఉంది, మీ ఆఫీసర్స్ లో ఉంది. మీరు ఖచ్చితంగా అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోబట్టి ఇంత గందరగోళం వచ్చింది. క్లియర్ గా లైవ్ లో మీ రిపోర్టర్ చెప్తున్నాడు ఎంత గందరగోళం ఉందో. అక్కడ మీడియాకిను ఎలక్షన్ కమిషన్ కి అధికారులకి అందరికీ మధ్య ఏమాత్రం సమన్వయం లేదు, పూర్తి గందరగోళం ఉందనేది క్లియర్ గా మీ రిపోర్టర్ చెప్తున్నారు. ఎంతకన్నా ఏం కావాలి, ఆయన టీవీలో వాస్తవంగా చూపిస్తున్నాడు కదా ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఎలక్షన్ కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది, మీడియా పాయింట్ ఎక్కడ ఉంది, ఎందుకు అంతంత దూరం, ఎందుకంత దూరం చేశారు మీడియాని, ఎందుకంత దూరం చేశారు, ఇందులో ఏమైనా మతలబు ఉందా? మీడియాను దూరం చేయాల్సిన అవసరం లేదు. మీడియాకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే పోయేదే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టీవీలు అన్ని చూస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీంట్లో ఏ విధంగా నెగ్గగలుగుతుంది, నెగ్గలేకపోతుంది, దీని మీద ఏం భవిష్యత్తు ఉంది అనేది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత దీని భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఉప ఎన్నిక మీద ఉన్నాయి. ఇట్లా అన్ని రాష్ట్రాల వాళ్ళు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ గా ఈ ఉప ఎన్నిక చూస్తున్న సందర్భంలో అధికారులు ఎంత అశ్రద్ధగా ఎట్లా ఉంటారండి? ఇది మరి టూ మచ్. ఇది ఖచ్చితంగా అధికారుల మీద ఎవరైతే ఉన్నారో బాధ్యతల మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత రాయించడానికి ఈ వస్తున్న కమ్యూనికేషన్ రైట్. కౌంటింగ్ కేంద్రం దగ్గర జరుగుతున్నటువంటి జాప్యం పైన పరస్పర వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈటెల రాజేందర్ కూడా బీజేపీ నేత ఈటెల రాజేందర్ వికాస్ రాజ్ సీఈఓ తెలంగాణకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఫలితాల్లో జరిగేటువంటి జాప్యం వలన పొరపాట్లు కనుక జరిగితే మీకే మచ్చ వస్తుంది, కాబట్టి పారదర్శకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక సీఈఓ వికాస్ రాజ్ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 4th రౌండ్ 5th రౌండ్కి మధ్య 20 నిమిషాలు జాప్యం జరిగింది, అయితే అది ఏదైనా ఇతర కారణాల వలన జాప్యం జరిగితే చేయడానికి ఏమీ లేదు అనే రీతిలో ఆయన మాట్లాడారు. అలానే అభ్యర్థులు 47 మంది ఉండడం వలన కూడా అవన్నీ కూడా వచ్చిన ఓట్లని సెగ్రిగేట్ చేయడం ద్వారా ఫైనల్గా ఆర్ఓ సంతకం పెడే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెడితే కానీ బయటకు రిలీజ్ చేయట్లేదు, ఇందులోనే జాప్యం ఉంది తప్పితే. ఈలోగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది లోపల సమాచారం తెలుసుకోవడం ద్వారా హడావుడి చేస్తున్నారు, కాబట్టి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు అందరూ కూడా వేచి చూడాలి అనేటువంటి విజ్ఞప్తిని ఆయన తెలియజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జరుగుతున్నటువంటి కౌంటింగ్ జరుగుతున్నటువంటి కేంద్రం నుంచి ఇందాక వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళినట్టుగా సమాచారం వస్తుంది. బీజేపీ నేతలు క్యాడర్ పైన తప్పుడు సమాచారం అందిస్తున్నారని చెప్పని కినుకు వహిస్తున్నారు అండి, అక్కడి నుంచి సమాచారం వచ్చింది. అంటే ఆయన మళ్ళీ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళారు, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అలానే వికాస్ రాజ్ గారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రతి టేబుల్ వద్ద కూడా అన్ని పార్టీల ఏజెంట్లు వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, కాబట్టి కౌంటింగ్ వాళ్ళందరి సమన్వయంతోనే జరుగుతుంది, ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేదనేటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటివరకు చూస్తే 5 రౌండ్లో బీజేపీ
ఆధిక్యంలోకి వస్తుంది అని అనుకున్నారు. కానీ మొదటి రౌండ్లో టీఆర్ఎస్కి వచ్చింది, తర్వాత రెండు రౌండ్లలో మాత్రమే బీజేపీకి ఆధిక్యం వచ్చింది. చౌటుప్పల్ మండలం కౌంటింగ్ ముగిసిన తర్వాత బీజేపీలో కొంత నిరాశపూరిత వాతావరణం నెలకొంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు పోటాపోటీ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. 1600 పైగా ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ కౌంటింగ్ జరుగుతున్నట్టుగా అక్కడి నుంచి సమాచారం వస్తుంది. ఓవరాల్గా ఈ ఎన్నిక ఫలితం రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుంది? శ్రీరామ్ గారు దీన్ని అంచనా వేయడంలో ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించారు, బీఆర్ఎస్గా మారుతున్నటువంటి తరుణంలో ఒకవేళ ఇక్కడ గెలుపు అనేది వరిస్తే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా, అలానే ఓటమి వలన బీజేపీ అభ్యర్థికి జరిగేటువంటి నష్టం ఎలాంటిది? సార్ ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల కౌంటింగ్ జాప్యంపై ఈసీ వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం సార్. క్యాండిడేట్స్ ఉన్నారు, దానికి స్పీడు మన స్పీడ్కి కంపేర్ చేయకూడదు. ఇట్ విల్ ఆబ్వియస్లీ టేక్ టైం. ముందు నుంచి చెప్తున్నాం మనది ఎక్కువ టైం పడుతుంది. మిగతా రాష్ట్రాల్లో తక్కువ క్యాండిడేట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది, మనకు ఎక్కువ క్యాండిడేట్స్ ఉండడం వల్ల కొద్దిగా నిదానంగా నడుస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్